అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ 24వ తారీఖు శనివారం 2021. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. యోహాను గారు ఈ మాటను మాట్లాడుతూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమ అయి ఉన్నారు గనక ఆయన ఈ లోకమునకు సహోదరులను ప్రేమించమని చెప్పి ఉన్నారు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనకే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదమని యోహాను గారు తెలియచేశాడు. ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను కలిగిన వాడు మాత్రమే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇప్పటికీ తన సహోదరుని ప్రేమించని వాడు మరణమందు నిలిచి ఉన్నాడని అపోస్తలుడైనటువంటి యోహాను గారు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే తన సహోదరుని ప్రేమించువాడు మాత్రమే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరుని ప్రేమించకపోతే నేటికి మరణమందు నిలిచి ఉన్నామని గుర్తించి ఇప్పుడైనా ప్రేమించమని మనవి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామనకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని దీవించండి, స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినం మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించుచున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.